ఒక వ్యాపారి తన వస్తువులపై 40 రూపాయలు 40% ఎక్కువ ధర ముద్రించి 20% డిస్కౌంట్ ప్రకటించను. అయినా అతనికి లాభ శాతం ఎంత వస్తుందో చెప్పండి అని అడుగుతున్నాడు. కన్నా వచ్చి లాభ శాతం ఎంత వస్తుందో చెప్పమంటున్నాడు వచ్చి. అయితే దీనికి ఫార్ములా ఉంది కన్నా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 అనే ఫార్ములాని తీసుకొని మనం ఎంత పర్సంటేజ్ లాభం వస్తుందో చెప్పచ్చు. అయితే కన్నా ఎక్కువ ధరను ముద్రించాడు అన్నది ప్లస్, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మైనస్, ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి. డిస్కౌంట్ అనేది మనకు తగ్గిస్తారు కాబట్టి మైనస్ అనమాట. ఎక్స్ ఏమో ఇక్కడ ఏంటంటే కన్నా ఫస్ట్ది మనం ఏం చేద్దామంటే ఎక్స్ 40 ప్లస్ మైనస్ 20, తర్వాత ప్లస్ ఎక్స్ ఏమోని ప్లస్ 40, వై ఏమో -20/100. ఇది ఎంత వస్తుంది? 20 కదా కన్నా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సారీ మైనస్, 0కి 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 0 పోతుంది, 8 వస్తుంది, -8. అంటే 12% అడిగి లాభ శాతం అనేది, సారీ కన్నా 12% అనేది లాభ శాతం అనేది వస్తుంది కన్నా. ఒకసారి చూడండి మళ్ళా ఫార్ములా ఇది. ఎక్స్ అంటే ప్లస్ ఫస్ట్ ఎక్కువ ఉన్నది రాస్తాం కన్నా, తర్వాత మైనస్, ఓకే, ప్లస్ ఎక్స్ వాల్యూ రాశాను, వై వాల్యూ రాశాను, బై 100. 0కి 0కి 0 పోయింది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 2 8, 40లోంచి 20 తీస్తే, సారీ 40లోంచి 20 తీస్తే 20 కన్నా, 20లోంచి 8 తీస్తే 12 కన్నా వచ్చి 12% అనేది లాభ శాతం అనేది వస్తుంది కన్నా వచ్చి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కన్నా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నట్టయితే మీకు పక్కన వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.